రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల సంక్షేమ సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. అసలు ఈ సమ్మెకు ఎందుకు పిలుపునివ్వడం జరిగింది, వాళ్ళ సమస్యలు ఏంటి, ఆర్టీసీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? ఆర్టీసీ అద్దె బస్సులకు సంబంధించినటువంటి సంక్షేమ సంఘం నేతలు మనతో ఉన్నారు, వారి మాటల్లోనే వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, ఈ నెల 5వ తేదీన మీరు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది, అసలు ఆర్టీసీ అద్దె బస్సుల సమస్యలు ఏంటి ప్రధానంగా? ఈరోజు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని తీసుకురావడం ప్రజలకు ఎందుకో ఎంతో మేలైనటువంటి శుభ సందర్భం. వారందరికీ కూడా మేము ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఆ పథకం తీసుకురావడం వల్ల మా యొక్క అద్దె బస్సులో చాలా భారం ఏర్పడ్డది. భారం ఏమనగా అంటే అధికమంది ఎక్కడం వలన మాకు కేఎంపీలు పడిపోవడము, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ఆపడము, తర్వాత వారు ఇచ్చినటువంటి సిట్టింగ్ కెపాసిటీ అనేటువంటిది మేము ఇన్సూరెన్స్ ద్వారా మేము చెల్లించడం జరుగుతుంది. సుమారు ఒక 60 మందికి మేము ఇన్సూరెన్సు చెల్లిస్తూ ఉంటాము. ఆ యొక్క ఇన్సూరెన్సు అంతమందికే వర్తిస్తుంది ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు. అందులో 120 మంది దాకా ప్రజలు ప్రయాణిస్తూ ఉన్నారు. దాని ద్వారా మాకు మెయింటెనెన్స్ అధికమవుతుంది. లూబ్రికెంట్స్ వెతుకుతున్నామున్నాయి, కట్టలు ఇరగడము, టైర్లు వలగడము, ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నాయి. జనం కూడా, పబ్లిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపడము, స్టేజ్ల దగ్గర ఆపకుండా చేతెత్తిన చోపల మా డ్రైవర్లను కూడా కొత్త ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఆ ఇబ్బందులు కూడా తట్టుకుంటూ కూడా మేము ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తూ ఉన్నాము. కానీ మాకు స్టేజ్లను ఇచ్చేసి, మాకు ఒక మంచి క్యాంపీలను ఇచ్చేసి మాకు న్యాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రభుత్వాన్ని చొరవ తీసుకొని, అయినా మేము అధికారులకు ఎన్నోసార్లు విన్నపించుకున్నాం. మహాలక్ష్మి పథకము ఏర్పడ్డ తర్వాత మాకు సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పేసి అధికారుల వద్దకు మేము వెళ్ళడం జరిగింది. వారికి ఎన్నోసార్లు విన్నపించుకున్నప్పటికీ కూడా వారు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని, మీ సమస్య ఏంటి, మీకు ఏ విధమైతే బాగుంటుంది అనేటువంటి చిన్న చర్చలకు పిలిచి మా సమస్య మీద తీస్తే బాగుండే అనేటువంటి ఆలోచన కొద్దీ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా వారు ఇప్పటి వరకు కూడా మా సమస్యల కోసం ఏంటిది అనేటువంటి పిలవకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మంచి మాకు న్యాయం జరిగితే బాగుండేటువంటి ఆలోచన కొద్దీ మేము ప్రభుత్వాన్ని మరియు ఆర్టీసీ అధికారులను వేడుకుంటా ఉన్నాము. మాకు తగు న్యాయం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేటువంటి ఇది కూడా మేము వేడుకుంటున్నాము. అంటే ఆర్టీసీ అధికారులకు మీరు ఇప్పుడే సమ్మె నోట్లు ఇవ్వడం జరిగిందా, దీనికి సంబంధించి అధికారులకు, అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఇవరకు సంధానం ఏం లేదు, ఇవరకు ఇచ్చినాం, ఆల్రెడీ ఇచ్చినాం. 2009 నెల 9 తారీఖే ఇచ్చినాం, 12 తారీఖు ఇచ్చినాం, 13 తారీఖు ఇచ్చినాం. మళ్ళా మీటింగ్ పెట్టుకొని మళ్ళా చూసి ఇచ్చినాం, అన్ని డిపోలకు ఇచ్చినాం, ఆల్ ఆర్ఎంకి ఇచ్చినాం, ఎండికి ఇచ్చినాం. ఇంకా ఇవరకైతే ఎలాంటి స్పందన లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ మహాలక్ష్మి పథకం మహిళలకు సంబంధించినటువంటి పథకం, అంటే మీరు ఒక రకంగా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు? అంటే ఈ అంశం వ్యతిరేకించలేదు, ప్రభుత్వానికి మేము సహకరిస్తామని మేము చేస్తున్నాము. కానీ కాకపోతే ఏం చేస్తున్నారు, ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తుందంటే మమ్మల్ని ఈ సమస్యలపై, మా సమస్యలపై కొంచెం పిలిచి మాత్రం మాట్లాడితే మేము కూడా కొంచెం వాళ్ళకు కూడా అనుకూలంగా మేము కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఏమైతుందంటే పల్లె వెలుగును ఎక్స్ప్రెస్ మా పల్లె అద్దె బస్సులు మాకు సూపర్ లగ్జరీ లేవు, మా దాంట్లో అవి ఏది ఏసీ బస్సులు లేవు, ఉన్నాయి ఓన్లీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లే. భారం అంతా మా మీదనే పడుతుంది, ఆర్టీసీ వారి మీద భారం అసలే పడట్లేదు. ఈ కేఎంపీఎల్ వాళ్ళకి రావడం కారణం ఏంటంటే వాళ్ళ సూపర్ లగ్జరీలు ప్లస్ ఏసీ బస్సులే వాళ్ళకు, వాళ్ళ అందుకే వాళ్ళ కేఎంపీఎల్ ఎక్కువ వస్తుంది. మాకు ఎందుకు రావడం లేదంటే టోటల్ మా బస్సులన్నీ మొత్తం ఎక్స్ప్రెస్లను పల్లె వెలుగు బస్సులే. మేము ఈ విధంగా చాలా నష్టపోతున్నాం. మళ్ళీ మా డ్రైవర్లను కూడా ఈ ప్రయాణికులు అంటే కొందరు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోవట్లేదు, కానీ వాళ్ళు కూడా మా డ్రైవర్లను ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈ విధంగా మేము చాలా నష్టపోతున్నాం. మేము 13 తారీఖు నాడు ఇచ్చినాం, ఏది రిప్రజెంటేషన్ ఇచ్చినాం మేము, ఏది మీ ఎండి గారికి, మా అద్దె బస్సు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు మాకు మమ్మల్ని ఎలాంటి చర్చలకు పిలవకపోవడం, మమ్మల్ని పిలిచి ఏదో మాట్లాడి మాకేదో చేస్తే మేము కూడా కొంచెం అంటే మా నష్టాలను మేము కూడా కూర్చుకోవడానికి మేము అడుగుతున్నాం తప్పితే మేమేదో ప్రభుత్వాన్ని గుంతమ కోరికలు కోరడం లేదు. ఇది మా సమస్య, ఇది మాకు సహకరిస్తే, ప్రభుత్వం మాకు సహకరిస్తే మేము చాలా ఇబ్బందులు. అంటే మీ డిమాండ్లో ఈ కేఎంపీఎల్ సంబంధించినటువంటి అంశం ఉంది, బట్ మీ అద్దె బస్సులతో పాటుగా ఆర్టీకి సంబంధించినటువంటి బస్సులు ఉన్నాయి కదా, వాటికి సమస్య మీకెందుకని వాళ్ళు అడుగుతున్నారు కదా. ఆ సమస్య ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి బస్సులన్నీ కూడా లగ్జరీ బస్సులు ఉన్నాయి,
సూపర్ లగ్జరీ ఉంది, గరుడ అలాంటి బస్సులు ఉన్నాయి, అందులో సిట్టింగ్ కెపాసిటీకి మించి వెళ్ళరు. మా బస్సులు సిట్టింగ్ కెపాసిటీ మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క బస్సును చెక్ చేస్తే సుమారు 100 పైన జనం ఉంటారు. కాబట్టి ఆ కేఎంపీఎల్ వరకు పడిపోతుంది, అది ఆ విషయం వారికి కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా మమ్మల్ని మాకెందుకులే, మాకు వస్తలేదు కదా, వారేగా నష్టపోయేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మాకు ఈ రోజు వరకు కూడా చర్చలు వెలువట్లేదు, అది మాకు బాధాకరంగా ఉంది. మా సమస్యలు అనేటువంటి వారికి పూర్తిగా తెలిసినప్పటికీ కూడా మమ్మల్ని కూడా పట్టించుకొని విధంగా కనబడతా ఉంది. అంటే ఇప్పుడు ఈ అద్దె బస్సుల యజమానులతో పాటు ఈ కార్మికుల దృష్టికి తీసుకెళ్లారా? కార్మికులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది, సమ్మెలో పాల్గొనే కార్మికులతో సంబంధం ప్రజెంట్ ఏం లేదు. వాళ్ళు ఇబ్బందులు పడుతుండ్రు, గురవుతుండ్రు, ఇబ్బందులు గురవుతుండ్రు డ్రైవర్లు. కానీ వాళ్ళు ప్రజెంట్లో మాతోనే ఆధీనం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మా కోపం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇదేంటంటే ఆర్టీసీలో ఇన్సెన్స్ అనేది ఆర్టీసీకి వాళ్ళకు వేరే ఉంది, టైఅప్ ఉంది. మాకు ఆర్టీసీకును ఆర్టీఓ ఆఫీస్ సంబంధం ఉంది కాబట్టి ఓవర్లోడ్ అయినప్పుడు మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇన్సిడెంట్స్ కోసం అయితే ప్రమాదాలు జరిగినప్పుడు ఏదైనా అయినప్పుడు ఓవర్లోడ్ అయినప్పుడు మాత్రం ఇన్సిడెంట్స్ వాళ్ళతో ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇదివరకు ఆర్టీసీ వాళ్ళు ఏ విధంగా అయితే ఇన్సిడెంట్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుండ్రో అదే విధంగా మాకు చేసే ప్రయత్నం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం. సో ఫైనల్గా చెప్పండి, ఈ డిమాండ్తో పాటు మీ ఆర్టీసీ అద్దె బస్సుకు సంబంధించిన యజమాన సంక్షేమం ప్రధాన మీ డిమాండ్లు ఏంటి? ఫైనల్ ప్రధాన డిమాండ్లు ఏమంటే మాకు లూబ్రికేషన్స్ పెరిగినాయి, కెమికల్ రావట్లేదు. అదేవిధంగా ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడైతే ఎలాంటి ప్రమాదం జరగాలని మేము కోరుకోము. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు అందులో సిట్టింగ్ కెపాసిటీకి మించి ఉండడం వలన దీనికి స్పష్టమైనటువంటి ఒక ప్రభుత్వం ద్వారా కానీ ఆర్టీసీ అధికారుల ద్వారా కానీ ఒక మంచి వార్త మేము వింటే మేము ప్రజలను గమ్యస్థానాలకు చేరవేర్చడానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాము. చేసినటువంటి ప్రభుత్వము ఎల్లవేళలో మేము తోడుంటాము. గతంలో కూడా ఆర్టీసీ ఎంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. మేము ఇప్పుడు కూడా మేము అద్దె బస్సులు మేము నష్టపోయి కూడా తెలంగాణ ఉద్యమంలో మేము సహకరించి మేము తెలంగాణ సాధనలో మేము పాల్గొన్నాము. ఈరోజు కూడా ప్రభుత్వ రవాణా వ్యవస్థకు మా పూర్తి సహకారం ఎప్పటికీ ఉంటుంది. మేము కొంచెం నష్టపోయినా మేము భరించుకొని కూడా మేము ఆర్టీసీకి సేవ చేయడానికి, ప్రజా రవాణా వ్యవస్థలో సేవ చేయడానికి ఉన్నాము. కానీ అది నష్టపోవడం అంటే మాతోడు కాదు, మేము ఇప్పటికే అంతకుముందు 6,000 బస్సులు ఉన్నటువంటి బస్సులు ఫైనాన్సులు గుంజుకపోయి ఈరోజు 3,300 వరకు ఇప్పుడు తగ్గి ఇప్పుడు 2,700 బస్సులు మాత్రమే ఉన్నాయి. అన్ని ఫైనాన్సులు పోయినాయి, అమ్ముకున్నారు, నష్టాలు పోయినారు. ఇప్పుడు మేము ఇప్పటివరకు కూడా మేము నిలబడ్డాము. మేము ఇదే స్థాయిలో నిలబడే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు మా డిమాండ్లను కొంచెం పరిష్కరించి ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చేయాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని మరియు ఆర్టీసీ అధికారులను వేడుకుంటున్నాము. సో ఇది ఫైనల్గా అయితే మొత్తంగా ఏదైతే ఈ మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ అద్దె బస్సుల్లో తిరుగుతున్నటువంటి మహిళల సంఖ్య పెరిగింది, ఆ తర్వాత కేఎంపీఎల్లు కూడా రావటం లేదు, వీటితో పాటుగా అపరిష్కృతం ఉన్నటువంటి ఎన్నో సమస్యలను ఇప్పటికీ ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో వాటి పరిష్కారం కాలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల అందరం కూడా సమ్మెకు దిగుతున్నాము. ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని కూడా వారు చెప్తారు. కెమెరా కిషోర్తో రామకృష్ణ, ఐటీ న్యూస్, కరీంనగర్ నుంచి.